చందమామ కథలు కథ చెప్పుకుందామా? అదృశ్య శక్తులు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వేదో అమానుష అదృశ్య శక్తులను సాధించే ప్రయత్నంలో అర్ధరాత్రి వేళ భయం గొలిపే ఈ శ్మశానంలో శ్రమల పాలవుతున్నావేమో అన్న అనుమానం కలుగుతున్నది. కొందరు వ్యక్తులు కొన్ని కొన్ని సంఘటనలు, దృష్టాంతాలు చూసి తమకు ఏ శ్రమ లేకుండా అయాచితంగా అదృశ్య శక్తుల సాయం లభించిందన్న నమ్మకానికి లోనవుతారు. నువ్వు ఏదో ఒకనాడు అలాంటి భ్రమకు గురి కాకుండా ఉండేందుకు గాను హిమకరుడనే ఒక రాజకుమారుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గోదావరి నదీ ప్రాంతాన సోమపురం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికి యువరాజు హిమకరుడు. అతడు సైన్యాధిపతి కుమారుడైన భద్రవర్మ, మంత్రి కుమార్తె మధుమతి బాల్య స్నేహితులు. హిమకరుడు, భద్రవర్మ 7 ఏళ్లపాటు గురుకులంలో విద్యనభ్యసించారు. వారు తిరిగి తమ రాజ్యానికి బయలుదేరే సమయంలో గురుకుల ప్రధానాచార్యుడు భద్రవర్మకు తెలియకుండా హిమకరుడికి పరకాయ ప్రవేశ విద్య బోధించాడు. ఆచార్యుల ఆశీస్సులు పొంది ఇరువురు రాజధానికి చేరారు. రాజప్రాసాదపు ప్రధాన ద్వారం ముందునున్న మైదాన ప్రదేశంలో రోజూ సాయంకాలాల్లో యువకుల మధ్య రకరకాల పోటీ పందాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి పరుగు పందాలలో హిమకరుడు ఓడిపోయాడు. గెలిచిన వాడు ఒక దండనాయకుడి కొడుకు. వాడు యువరాజుపై గెలిచానన్న అహం కొద్దీ హిమకరుణ్ణి గేలి చేస్తూ మాట్లాడాడు. అందుకు హిమకరుడు ఏమీ అనలేదు. కానీ వాణ్ణి ఆ రాత్రి ఏదో విషకీటకం కరవడంతో 7 రోజులు మంచాన పడ్డాడు. ఇంకోసారి ఉద్యానవనంలో ఉన్న హిమకరుడు మధుమతుల దగ్గరకు వచ్చిన ఆస్థాన వైద్యుడి కొడుకు అకారణంగా హిమకరుడిపై పోట్లాటకు దిగి అతడిపై రాయి విసిరాడు. హిమకరుడికి పెద్ద దెబ్బ తగలలేదు. కానీ ఆ సాయంత్రం ఔషధి మొక్కలకు నీరు పోస్తున్న వైద్యుడి కొడుకును పాము కరిచి తండ్రి వైద్య సాయంతో బతికి బయటపడ్డాడు. ఈ విషయం హిమకరుడికి తెలిసింది. మధుమతి అసాధారణ సౌందర్యవతి. ఆమె పట్ల హిమకరుడికి, భద్రవర్మకు ప్రేమభావం ఉండేది. వారిద్దరూ ఎవరికి వారుగా మధుమతి తనను ప్రేమిస్తుందన్న నమ్మకంలో ఉండేవారు. ఒకనాటి ఉదయం ముగ్గురు రాజుగారి పండ్ల తోటలోకి వ్యాహ్యాడికి వెళ్లారు. అక్కడ విచిత్రంగా కాలం కాని కాలంలో ఒక మామిడి చెట్టు చిటారు కొమ్మ నుంచి మామిడి పండొకటి వేలాడుతున్నది. దాన్ని చూసి నోరూరి మధుమతి వాళ్లతో ఆ మామిడి పండును కోసి తెమ్మన్నది. వెంటనే భద్రవర్మ గబగబా చెట్టు ఎక్కసాగాడు. హిమకరుడు కూడా ఆ పండును కోసి తనే ముందుగా మధుమతికి ఇవ్వాలని చెట్టు ఎక్కబోయాడు. అంతలో అతడి దృష్టి కొద్ది దూరంలో చచ్చిపడి ఉన్న చిలక మీద పడింది. ఆ మరుక్షణం అతడు తను నేర్చిన పరకాయ ప్రవేశ విద్యను ఉపయోగించి చిలక శరీరంలో ప్రవేశించి రివ్వున చెట్టు మీద కుయ్యగిరి పండును తుంచి క్రిందకు వచ్చి తిరిగి తన శరీరంలోకి చేరి పండును మధుమతికిచ్చాడు. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఇది చూసిన భద్రవర్మ కోపం పట్టలేక, రాకుమారా, ఇది చాలా అన్యాయం. చెట్టు ఎక్కటంలో నేర్పరితనం చూపలేక మంత్రతంత్రాలను ఆశ్రయించడానికి సిగ్గులేదా? కుయుక్తులు వీరుడ లక్షణం కాదు, భీరువు లక్షణం అంటూ అరచి చెట్టు దిగుతూ పట్టుతప్పి నేల మీద పడ్డాడు. ఆ పాటుకు భద్రవర్మ కాలి ఎముక విరిగి 3 నెలల పాటు నడవలేని స్థితిలో ఉండిపోయాడు. ఈ సంఘటన తరువాత హిమకరుడి మనస్సులో ఇంతకాలంగా ఇది అని తేల్చి చెప్పలేని ఊహలకు ఒక స్థిర రూపం ఏర్పడింది. తనకు ఏదో ఒక అదృశ్య శక్తి సాయపడుతున్నదని, అది తనను కించపరిచిన వారిని తగు విధంగా శిక్షిస్తున్నదని అనుకున్నాడు. ఇందుకు అతడికి ఎన్నో దృష్టాంతాలు కనిపించసాగాయి. వాటిని కాకతాళీయంగా కొట్టిపారవేయడానికి అతనికి మనస్కరించలేదు. తనతో కయ్యం పెట్టుకున్న వారు ఎవరైనా సరే వెనువెంటనే తప్పక కష్టాల పాలవుతారన్న దృఢనమ్మకం హిమకరుడికి కలిగింది. తను రాకుమారుడు మంత్రికుమార్తె మధుమతితో తరచుగా తిరుగుతున్నాడని, ఆమె పట్ల అతడికి ప్రేమభావం ఏర్పడి ఉంటుందని ఊహించిన రాజు ఒకనాడు అతడితో, నీకు యువరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను, నీ వివాహం కూడా అదే సమయంలో జరిగితే బాగుంటుందేమో అని భావిస్తున్నాను,
ఈ విషయంగా మన మహామంత్రిని పిలిచి మాట్లాడనా అన్నాడు. హిమకరుడు ఇందుకు సమాధానంగా చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు. తన తండ్రి తన మనోభావాన్ని గ్రహించడమే కాకుండా ఏ రాజకుమార్తెను వివాహమాడమని బలవంత పెట్టనందుకు లోపల చాలా సంతోషించాడు. ఈ శుభవార్త చెబుదామనుకుని హిమకరుడు ఆనాటి సాయంత్రం నదీ విహారానికి రమ్మనమని మధుమతికి కబురు పంపాడు. అయితే అనుకోకుండా భద్రవర్మ కూడా మధుమతితో నదీ తీరానికి రావడంతో ముగ్గురు పడవ మీద దాపులనే ఉన్న ఒక చిన్న లంకకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో హిమకరుడు వారికి తన తండ్రి నిర్ణయాన్ని గురించి చెప్పాడు. భద్రవర్మ తన మిత్రుడు కనుక అది విని ఎంతో సంతోషిస్తాడనుకున్నాడు. అయితే హిమకరుడికి మధుమతిని భద్రవర్మ కూడా ప్రేమించాడన్న విషయం తెలియనే తెలియదు. తెలిసి ఉంటే ఆ సమయంలో తన వివాహ విషయాన్ని ప్రస్తావించి ఉండేవాడు కాదు. భద్రవర్మ ముక్కోపి, నిర్భయుడు. అతడు ఆగ్రహావేశంతో హిమకరుడు రాజకుమారుడు కనుక అతడు తన అంతస్తును, అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాడని అభాండం వేశాడు. తాను మధుమతిని ప్రేమిస్తున్న సంగతి ఎరిగి కూడా ఆమెను వివాహం చేసుకోవాలనుకోవడం పెద్ద ద్రోహమని, హిమకరుడు మిత్రద్రోహి అని నిందించాడు. చివరగా హిమకరుడితో, నీ తండ్రి రాజు, మధుమతి తండ్రి ఆయన మంత్రి కనుక నీ పంతం నెగ్గించుకోగలవు. నువ్వింత నీచుడవని నేను ఊహించలేదు. నీలో క్షాత్రధర్మం ఏమైనా మిగిలి ఉంటే నాతో ఇప్పుడే ద్వంద్వయుద్ధం చెయ్యి, మధుమతిని గెలుచుకో అంటూ కయ్యానికి కాలు తువ్వాడు. మధుమతి ఇదంతా చూస్తూ తనకేమీ పట్టనట్లు నిర్లిప్తంగా ఉండిపోయింది. హిమకరుడు కోపాన్ని అణుచుకుంటూ భద్రవర్మను శాంతింపచేయాలని ప్రయత్నించాడు. కానీ భద్రవర్మ కోపంతో ఊగిపోతూ వర నుంచి కత్తి దూశాడు. హిమకరుడికి తనను కాపాడుతున్న అదృశ్య శక్తి, పాత దృష్టాంతాలు జ్ఞాపకం వచ్చి అతడి కుడిచేతి మణికట్టును గట్టిగా పొడిసి పట్టుకొని వారించబోయాడు. అయితే భద్రవర్మ ఆవేశంతో అతడి మీద కలయబడే ప్రయత్నం చేయడంతో పడవ పక్కకు ఒరిగిపోయింది. ముందుగా నదిలో పడ్డ మధుమతి వెనక్కు తిరిగి చూడకుండా నది తీరం కేసి ఈదుకుంటూ పోసాగింది. హిమకరుడితో పాటు భద్రవర్మ కూడా నీటిలో పడ్డాడు. భద్రవర్మ ఒడ్డు చేరలేడని, నదిలో మునిగిపోతాడని, అతడు తనపై కత్తి దూయడం వల్లే ప్రమాదం జరిగిందని హిమకరుడు అనుకున్నాడు. ఇంతలో బోర్లా పడిన పడవ ముందు భాగం తలకు బలంగా కొట్టుకోవడంతో అతడికి స్పృహ తప్పింది. నదిలో మునిగిపోసాగాడు. హిమకరుడికి తిరిగి స్పృహ వచ్చాక చూస్తే అతడు పొట్ట నొక్కుతూ తాగిన నీళ్లను కక్కించడానికి ప్రయత్నిస్తున్న భద్రవర్మ కనిపించాడు. పక్కనే మధుమతి ఉన్నది. హిమకరుడు లేచి కూర్చోగానే భద్రవర్మ ఈసడిస్తున్నట్లు అతడి కేసు చూసి మాటా పలుకు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మధుమతి హిమకరుడితో, గజగీతగాడివైన నువ్వు తలకు చిన్న దెబ్బ తగిలి ఎందుకు మునిగిపోయావో తెలుసా? భద్రవర్మ ఇంతకు ముందే నాకు తన రహస్యం ఒకటి చెప్పాడు. అతన్ని అంటిపెట్టుకుని ఎల్లవేళలా ఒక అదృశ్య శక్తి ఉంటుందంట. అది అవసరమైనప్పుడు తన శత్రువులను ఇలాంటి ప్రమాదాలకు గురిచేస్తూ ఒక్కోసారి వాళ్లను హతమారుస్తుందట కూడా అని చెప్పి హిమకరుడు ఏదో చెప్పబోయేంతలో వినిపించుకోకుండా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత హిమకరుడు అంతఃపురం చేరుతూనే తండ్రి దగ్గరకు పోయి తనకిప్పట్లో వివాహం చేసుకోవాలని లేదని, కొన్నాళ్లపాటు దేశాటన చెయ్యాలని ఉందని చెప్పి తండ్రి నుంచి అనుమతి పొంది అప్పటికప్పుడే దేశాటనకు బయలుదేరి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హిమకరుడి వింత ప్రవర్తనకు అర్థం ఏమిటి? తండ్రికి మధుమతితో వివాహానికి అంగీకారం తెలిపి తరువాత దేశాటన కంటూ ఎందుకు బయలుదేరిపోయాడు? భద్రవర్మకు భయపడా? భద్రవర్మ చేసుకోవాలనుకున్న మధుమతిని తను వివాహమాడితే అతడి వెంటనున్న అదృశ్య శక్తి తనను ఎప్పుడో ఒకప్పుడు బలిగొంటుందనే భయం చేత, లేక తాను స్పృహ తప్పి నదిలో మునిగిపోతుంటే భద్రవర్మ రక్షించాడన్న కృతజ్ఞతతో ప్రాణదాత అయిన తన మిత్రుడి కోసం మధుమతి పట్ల తనకున్న ప్రేమను త్యాగం చేశాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హిమకరుడు మధుమతిని వివాహం చేసుకోపోవడానికి ఇవేవీ కారణాలు కావు. అతడు మొదట్లో అదృశ్య శక్తిని గాఢంగా నమ్మాడు. తనను ఎల్లవేళల్లా వెన్నంటి ఉన్న ఆ అదృశ్య శక్తి వలన తనతో పోట్లాడిన భద్రవర్మ తప్పక నదిలో మునిగిపోతాడనుకున్నాడు. అయితే
ఎప్పుడు భద్రవర్మకు బదులు తనే నీట మునిగిపోవడం జరిగిందో ఆ క్షణంలోనే అతడికి అంతవరకు ఉన్న అదృశ్యశక్తి మీద నమ్మకం మటుమాయమయ్యింది. తన అదృశ్యశక్తిలో నమ్మకం లేనివాడు ఇంకొకడికి ఆ శక్తి ఉన్నదంటే ఎలా నమ్ముతాడు? కనుక భద్రవర్మను చూసి గాని అతడి అదృశ్యశక్తులను తలుచుకొని గాని హిమకరుడు భయపడలేదు. మధుమతి తనను ప్రేమించిందని హిమకరుడు అనుకున్నాడు. కానీ పడవ పక్కకు వరగగానే మధుమతి తన కేసి అయినా చూడకుండా తన ప్రాణం రక్షించుకునేందుకు ఒడ్డుకు ఈదుకుంటూ పోతుండడం చూశాక ఆమెకు తన మీద ఏమాత్రం ప్రేమంటూ లేదని గ్రహించాడు. అలాంటప్పుడు నేట మునుగుతున్న తనను భద్రవర్మ రక్షించాడన్న కృతజ్ఞతాభావంతో హిమకరుడు మధుమతిపై గల తన ప్రేమను త్యాగం చేశాడనుకోవడం ఎందునా పొసగని మాట అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.